శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారణామ సంవత్సరం, చైత్రమాసం, ఇది 27/4/2019 శనివారం. ఈరోజు బహుళ అష్టమి సాయంత్రం 5:04 వరకు ఉంది. శ్రవణం 2:13 వరకు ఉంది. శుభం 2:30 వరకు ఉంది. కౌలవ సాయంత్రం 5:04 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 2:32 లగైతూ 4:20 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:44 లగైతూ 7:26 వరకు ఉంది. వాతావరణం మేఘాడంబరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి అశ్విని నక్షత్రం 4వ పాదంలోనూ, చంద్రుడు మకర రాశిలోనూ సంచరిస్తున్నారు. కుజుడు మృగశిర మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు రేవతి 2వ పాదంలో మధ్యాహ్నం 3:02 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు ఉత్తరాభాద్ర 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తున్నారు. రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నాడు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే ఈరోజు శనివారం అష్టమి శ్రవణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఉదయం 11:30 ఒక ముహూర్తం నిర్ణయించబడింది. దీంట్లో సాధారణ పనులు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కన్యా లగ్నంలో మధ్యాహ్నం 4:15 కూడా సాధారణ కార్యక్రమాలు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఇక నవమి తిథిలో మకర రాశిలో 12:44 సాధారణ కార్యక్రమాలకి, అలాగే ధనిష్ఠా నక్షత్రంలో వివాహం నిమిత్తం మీనలగ్నంలో 3:43 వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇక నవమి తిథి కారణంగా గృహారంభ గృహప్రవేశాలు మాత్రము ఈరోజు చేయటానికి అవకాశం లేదు. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా మీకు చక్కటి శుభవార్త ప్రసంగంతో ఈరోజు ప్రారంభమవుతుంది. గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఈరోజు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. నూతన కొత్త ఆఫర్లు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాల వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా మరి మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క వృత్తి నైపుణ్యం మరి అందరినీ ఆశ్చర్యచకితులను చేయొచ్చు. మీ యొక్క నైపుణ్యాన్ని అనుసరించి మరి మీకు ఈరోజు చక్కటి సన్మాన సత్కార అభిమాన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పై అధికారుల గౌరవాన్ని, పై అధికారుల మన్నల్ని పొందగలుగుతారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మరి మీ కింద పనిచేసే వ్యక్తులకి మీరు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ద్విగుణీకృతమైనటువంటి లాభాలని ఆర్జించేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా చక్కటి మంచి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. నిరుద్యోగులకి ఈరోజు చాలా అనూహ్యమైనటువంటి మంచి శుభయోగం కలుగుతుంది. మంచి శుభవార్త లభించేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు చేసే రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారు కానీ ఇతర రంగాల్లో పనిచేసినటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు కొనసాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలం. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం మీకు సిద్ధించేటువంటి యోగం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సఫలీకృతం కావచ్చు. దూర ప్రాంతం నుంచి కొత్త స్నేహితులు, కొత్త బంధువులు మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. నూతన బంధుత్వాలు కలిసేటువంటి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు కలిసేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు.
మీ పిత్రార్జితానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. పిత్రార్జితం పట్ల మరి మీరందరూ కూడా మీ యొక్క బంధువర్గం అంతా కూడా కూర్చుని చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. మీ ముఖ్యంగా ఈరోజు నూతన కార్యక్రమాలకి, వృద్ధ శరణాలయాలు, నూతన దేవాలయాలకి అన్నదానం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు, దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి మరి ఆ ప్రాంతంలో మీరు వెళ్ళిన ప్రాంతంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకుని విజయాన్ని పొంది వెనక్కి క్షేమంగా ఇంటికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఆదాయం విషయంలో ఏమాత్రం లోటు లేదు, అన్నింటా కూడా ముందంజలో ఉంటారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఈరోజన్నీ కూడా అవయవగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా వ్యతిరేకత, ఏ పని కూడా ముందుకు సాగకపోవడం, సాంకేతిక సమస్యలతోటి ప్రతి పని కూడా ఆగిపోవడం, వాయిదా పడటం, మరి ఇంటా బయట కూడా చికాకులు, ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, అన్ని విషయాల్లో కూడా చికాకు ఉండటం, ఆదాయ మార్గాలు మూసుకుపోవడం, వస్తాయనుకున్నటువంటి సొమ్ము సరైన సమయానికి వచ్చి చేరకపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, మానసిక శక్తి క్షీణించడం, ఈ పరిస్థితుల్లో మరి మీరు అన్నింటి కూడా మరి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువుల బాధ పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అన్నింటా కూడా మరి సమస్యల వలయంలో చిక్కుకున్నట్టుగా మరి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో ఎడం చేతి అవయవాలకు ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఎడం చేతి వైపు కన్ను, ఎడం వైపు కాలు కొంచెం ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దాని రీత్యా వైద్యశాల దర్శనం మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, కాబట్టి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే హఠాత్తుగా వాహన ప్రమాదం కానీ ముందుకు పడడం కానీ, పైనుంచి కింద పడడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి దాని పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకు ఈరోజు ఎంతో చాలా చక్కటి సుదినంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను చక్కటి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అనుభవంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మరి ఈరోజు మీ యొక్క గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీకు చక్కటి సహకారం లభిస్తుంది. భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈ గృహ వాతావరణం చాలా ఆనందమయంగా ఉంటుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. సినిమాల షికారులతోటి, మీ బంధువులతోటి, మిత్రులతోటి, భార్యాపుత్రులతోటి, భర్తలతోటి మీరు చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం చక్కగా మీకు వృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. అన్నింటా కూడా అవయోగం, ప్రతి పనులను కూడా వ్యతిరేకత, శత్రుభయం, రుణ భయం, వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అనవసర భయాలకి ఎక్కువ తావివ్వటం వల్ల లేని కొన్ని సమస్యల్ని మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మనోధైర్యాన్ని కోల్పోతారు, మానసిక శక్తిని క్షీణిస్తుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా శత్రుభయం పెంపొందించుకుంటారు, శత్రుభయాన్ని పొందుతారు. శక్తి క్షీణించినట్టుగా నీరసం, నిశ్శత్వ ఆవరించేటువంటి అవకాశం కనబడుతుంది.
ఎక్కువ శారీరక మానసిక శ్రమకు గురవుతారు, ధైర్యాన్ని కోల్పోతారు, చేసే పనిలో అపజయాన్ని మూటగట్టుకుంటారు, శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు, పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేక భావనలు కొనసాగుతాయి, నూతన సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, సమయానికి తగిన ధనం సమకూరకపోవడం వల్ల నూతన రుణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొత్త అప్పులతో సతమతమవచ్చు, రుణాలకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు, బ్యాంక్ లావాదేవీలు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. ప్రతిఫలంలోనూ కూడా ముందంజలో కొనసాగుతారు. ఈరోజు ఉదయం నుంచి కూడా శుభవార్త ప్రసంగం, పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. కొత్త దంపతులకి మరి పిల్లలకు సంబంధించినటువంటి వార్తలు ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. నూతన కార్యక్రమాల రూపకల్పనలో ముందంజలో ఉంటారు. నూతన పదవీ యోగం లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాపుత్రుల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా చక్కటి సిద్ధి లభిస్తుంది. నూతన దేవాలయాలు సందర్శించాలనేటువంటి మీ కోరిక ఫలిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మాతృగృహ వాహన యోగంతో మరి అభివృద్ధి వైపు కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. తల్లిగారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల ప్రేమకు పాత్రలు అవుతారు. దూరంగా ఉన్నటువంటి మీ యొక్క తల్లిగారిని చూడటానికి లేదా ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. మాతృయోగం సిద్ధిస్తుంది. తల్లిగారి ఆస్తిపాస్తుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందంగా మలుచుకుంటారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. గృహంలో నూతన వివాహాది శుభకార్యాలు సిద్ధించేటువంటి అవకాశం కనబడుతుంది. మంగళ వాయిద్యాలతో కూడినటువంటి శుభవార్త ప్రసంగం మీ గృహంలో కలిగేటువంటి అవకాశం ఉంది. భార్యాపుత్రుల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు భోజనం చేస్తారు. చాలా చక్కగా సినిమాల షికారులతోటి ఈరోజంతా కూడా కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లో నూతన ఫర్నిచర్ని, నూతన వస్తువుల్ని, నూతన వస్త్రాభరణాలని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. వాహన రిపేర్లు, వాహనానికి సంబంధించిన అలంకార వస్తువుల్ని, సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. సాధారణ రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఉదయం నుంచి కూడా సాహసోపేతమైనటువంటి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల మీ యొక్క స్థితి ఉచ్చస్థితిలోకి రాబడుతుంది. మీరు తీసుకున్న ధైర్యమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాల వల్ల
మరి ప్రభావితమైనటువంటి వ్యక్తులు మీకు అభిమానులుగా మారేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అభివృద్ధి పాదాలను నడుస్తారు. అనిండా కూడా మరి ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయాలను సిద్ధించుకుంటారు. గృహ వాతావరణం చాలా చక్కగా మరి భార్యాభర్తల సహకారంతో బంధుమిత్రుల సహకారంతో మరి మీకు అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఈరోజంతా కూడా మీ యొక్క సోదరులు సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల వారి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి అంతంతగా మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ మార్గాల్లో పూర్తి మరి స్వేచ్ఛ కల్పించడం వల్ల మీరు అన్ని విషయాలను కూడా అభివృద్ధి పదవులు నడిచేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకి కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా మంచి శుభఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా మరి ఆదాయానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను నూతన ఆదాయ మార్గాలను అన్వేషించేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగ మార్పులు ఆదాయ మార్పులు కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, అభివృద్ధి పనులు నడుస్తారు. ఆదాయ మార్గాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కించిత్ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కోప స్వభావం పెరుగుతుంది. ప్రతి పని కూడా వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. నీరసం నిస్సత్వం ఆవహించవచ్చు. భవిష్యత్తు పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అభివృద్ధి పనులు నడవడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఏ నిర్ణయం చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడటం, మానసిక సమస్యలకి లోను కావడం, ఏం చేస్తే ఏమవుతుందనేటువంటి భయంతో మరి ఏ పని కూడా నేను చేయలేకపోవటం, ఏ నిర్ణయం తీసుకోలేకపోవటం మొదలైనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మానసిక సమస్యలు ఎక్కువగా పట్టి పీడించేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా మరి వెనుకంజ వేయడం, ప్రతి పని వాయిదా వేయడం లాంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఉదయం నుంచి కూడా మరి ఈరోజు విపరీతమైనటువంటి ధనవ్యయం గురి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యయం విపరీతంగా పెరుగుతుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఏ పని పూర్తి కాని పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తు వాహనాలు సైతం మొరాయించేటువంటి పరిస్థితి కనబడుతోంది. వాటికి మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ధనాదాయం విషయంలో ఆదాయ వ్యయ విషయాల్లో మరి విపరీతమైనటువంటి మార్పులు రావడం వల్ల మరి వాటిని తట్టుకోవడం కోసం ఇబ్బందులు గురి కావచ్చు. కొత్త రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి
ఈరోజు చాలా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి సత్ఫలితాలు ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు అజ్ఞాత వ్యక్తుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. తద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా సజావుగా కొనసాగించబడతాయి. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అభివృద్ధి పథంలో నడుస్తారు. మీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా చాలా చక్కగా ప్లాన్ ప్రకారం చేయటం వల్ల అవన్నీ కూడా సక్సెస్ అయ్యి మిమ్మల్ని చాలా చక్కగా ఆనందకరంగా ఉంచేటువంటి పరిస్థితి కనబడుతోంది. మీ సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి ట్యాక్సులు, పేమెంట్లు వగైరా చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. శారీరక సౌందర్యానికి, గృహ సౌందర్యానికి ఎక్కువ మరి ప్రాధాన్యతను ఇస్తారు. సౌందర్య సాధనాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. శారీరక శ్రమను తగ్గించుకుంటారు, హుందాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. నూతన వస్తువు, వస్త్ర, వాహన, ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాధారణ వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలం. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారి చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కూడా శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది.